हेलो अंडी अंदर की नमस्कार ऐम अनिता पत्तिपाटी अंदर बहुनारा अंडी ने चाला बहुना फ्रेंड्स वीडियो अच्छे मी अंदर की मरक व्लॉग शेयर चेयबोना सो स्टार्टिंग सोफा ने चूपना सो वीडियो बनी सोफा अच्छे मन की तचना टू डेस वाड़ा थर्ड डे अंत रिपेर वी अदने वीडियो कंटिन्यू अतान क्लियर एक्सप्लेन अंड वीडियो और टू थ्री वीडियो अस्ताई चूँगी चाल यूजफुल अन्ट अंड वीडियो अंत सारी टू डेस मे 26th लास्ट मंत 28th मेमे कंप्लेंट इच्छा वेली इला सोफा बाली फोम अच्छे किंदक मन कुर्चुनपड़ सो चाला लोपल की वेल्पोड़ अंड क्लॉथ लूज बैग उ कदमी सो बैग वन इला चाला प्रॉब्लम्स वच्चे अंत ओल्ड सोफा मनम 5 years अट्लाते सोफा एला उंटदो सो अला फोम अच्छे मुझे गमनते सो ने तिरी शूट से क्लियर चूप्दाकान कहते वाले 3-4 days नीचे मैं 26th 28th कंप्लेंट इस्ते सो वालू 2-3 days वरकू रेदन तस्काना उगा वे मध्य दा तर 2 days रे सर योजुटर रे को वे मुझे फोन चस्तार कदा सो अब षूटा मुझे अकना क्लियर प्रॉब्लम एने కక్పత అక్కడ ఏం జరిగిందంటే సడన్ గా వాళ్ళు వచ్చేసారన్నమాట ఇంకా రాగానే షాప్ వాళ్ళకి ఫోన్ చేశారు ఇట్లా సోఫా ప్రాబ్లం అయ్యింది అని మన ముందు నీట్ గా చెప్పారన్నమాట ఇట్లా ఫోమ్ అనేది ఏదో ఊడిపోయింది సో ఇట్లా అని చెప్పేసి మన ముందైతే క్లియర్ గా చూసి వర్కర్స్ అన్నమాట వీళ్ళు అవును ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్పారు सो దాని తర్వాత సోఫాని అయితే వాళ్ళు రిటర్న్ తీసుకెళ్తున్నారన్నమాట రిపేర్ చేసిస్తాము అని చెప్పి సో సోఫా మాత్రం బాగా నచ్చిందండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము తెచ్చిన తర్వాత ఫస్ట్ 1 ఆర్ 2 డేస్ అయితే ఓకే ఏంటి ఏంటి అనుకున్నాము తర్వాత థర్డ్ డే నుంచి ప్రాబ్లం అయితే స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ బ్యాక్ ఉంది కదండి ఈ బ్యాక్ అయితే లోపలికి వెళ్ళిపోయిందన్నమాట అది కూడా మనము ఫ్రంట్ ఇప్పుడు తీసుకెళ్ళారు కదా 2 సీటర్ సో అదేంటంటే మనం టీవీకి ఎదురుగా ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ కూర్చుంటూ ఉంటాం అన్నమాట మేము సో ఆ 2 డేస్ కి అక్కడ ఎక్కువ ప్రాబ్లం అన్నమాట ఇదంతా కూడా మనం కొంచెం తక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఇటు సైడ్ గాని సో దాని వల్ల ఇటు సైడ్ అయితే ప్రాబ్లం అనిపించలేదు సో ఈ వీడియోని అయితే డెఫినెట్లీ లైక్ చేయండి ఎందుకంటే చాలా మందికి యూస్ అవుతది ఫర్నిచర్ కొనే వాళ్ళకి అయితే సో నేను చేసిన మిస్టేక్ చాలా మందికి నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో దాన్ని బట్టి లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో మనలాగా మనీ వేస్ట్ చేసుకోవడమైతే ఉండదన్నమాట చాలా 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 ఇబ్బంది పడ్డాను 1 వీక్ నుంచి కూడా సో ఇంక నుంచి అయితే కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను సో ఇక్కడ ఏంటంటే అదే చెప్తున్నానన్నమాట నేను వీడియో క్లియర్ గా షూట్ చేయాల్సింది వాళ్ళు షడన్ గా వచ్చేసారు అని చెప్పి సోఫా అయితే చాలా మందికి బాగా నచ్చిందండి కాకపోతే షడన్ గా ప్రాబ్లం అయ్యేసరికి నేను కూడా షాక్ అన్నమాట 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఏంటి 2 డేస్ కి ఇలా అయిపోయింది అని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే రిసీవ్ చేసుకునేదైతే బానే ఉండింది మేము ఆ రోజే ఈవినింగ్ పంపిస్తాము అన్నారు మేము మార్నింగ్ కంప్లైంట్ ఇస్తే బట్ ఆ రోజు రాలేదు తర్వాత 2 డేస్ కూడా రాలేదు సరే ఓకే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని మేము సైలెంట్ అయిపోయాము సో ఫైనల్లీ వాళ్ళైతే సోఫాని తీసుకెళ్లిపోతున్నారు అన్నమాట ఫస్ట్ అయితే మీరు తీసుకెళ్ళండి నెక్స్ట్ మేమైతే వచ్చి మాట్లాడతాము షాప్ దగ్గరికి అని చెప్పేసి మేము చెప్పాము సో వాళ్ళైతే వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు అన్నమాట सो दीन తర్వాత నేను ఏం జరిగింది ఏంటి అని క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి రియల్ గా మాట్లాడంత కూడా మీకు రిపీటెడ్ గా అనిపిస్తది హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ సో ఇందాక నేను ఆల్్రెడీ మీకు వాయిస్ ఓవర్ లో చెప్పుండొచ్చు ఏం చెప్తానంటే మళ్ళీ రిపీటెడ్ గా మాట్లాడితే రిపీటెడ్ లానే ఉంటది సో ఇప్పుడు చూసారు కదా మన ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో నాకు ఇలానే బాగుంది అనిపిస్తుందండి ఆ సోఫా వేసుకుంటే లుక్ డిఫరెంట్ గా ఉంది కానీ ఫస్ట్ నుంచి కూడా మనకి ఇలాగా కొంచెం స్పేషియస్ గా ఉండడం అలవాటైపోయి సో అలాగే బాగుంది ఇప్పుడు చూసారు కదా సింపుల్ గా ఒక దివాన్ వేసుకొని దీని నీట్ గా సర్దాం అనుకోండి అంటే ఇందాక విదిలిచి చిమ్మానులేండి అందుకనే అలా ఉంది దుమ్ము పడితే సోఫా తీసుకెళ్తా సో ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ వేసుకున్నాము ఎంత క్యూట్ గా ఉందో కదా అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను ఈ రోజు నిన్న సో మనకి వాషింగ్ మెషిన్ వచ్చింది చాలా రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను కదా వాషింగ్ మెషిన్ తీసుకుందాం అని చెప్పి సో మేము చూసిన వాటిల్లో మాకు వాషింగ్ మెషిన్ అయితే బెస్ట్ అనిపిస్తుంది సో వాషింగ్ మెషిన్ అయితే తీసుకున్నాం అన్నమాట దాదాపు బుక్ చేసి కూడా 10 డేస్ అయ్యింది నిన్నే వచ్చింది సో కొన్ని రోజులు అయితే చాలా ఇబ్బంది ఉంది అన్నమాట ఈ వాషింగ్ మెషిన్ లేక సో ఇంకా వాళ్ళు ఈ రోజు ఇన్స్టాలేషన్ కి వస్తామన్నారు అందుకని చెప్పి ఇక్కడంతా కూడా నీట్ గా పాత తీసి బయట పెట్టేసి ఇదంతా కూడా నీట్ గా క్లీన్ చేశాను సో ఇవన్నీ తర్వాత తీస్తానులేండి చూసారు కదా ఇక్కడైతే ఈ వాషింగ్ మెషిన్ ఇన్స్టాల్ చేసి పెట్టేసేయాలి
సో బట్టలు ఉన్నాయి, బట్టలు ఆరేయాలి. ఈలోపు ఇంకా సోఫా తీసుకెళ్ళడానికి వచ్చేసరికి ఇంకా దీంతో సరిపోయింది. సో ఇక్కడ మా సురేష్ గారేమో పూజ చేస్తూ ఉన్నారు, మధ్యలో వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఆగిపోయాము వాళ్ళకి పంపించేసి. సో చెప్పండి, ఇంతకు ముందు బాగుందా ఇప్పుడు బాగుందా మన హౌస్? అది మీ ఇష్టం, నా ఇష్టం ఇట్లా ఉంది. చాలా చూడు ఎంత ప్లేస్ ఉంది, నీట్గా ఇప్పుడు చిమ్మేసుకొని నీట్గా ఇవన్నీ పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది. అది ఏంటో, ఇల్లు మొత్తం ఆక్రమించేసింది, చీకటిగా ఎలాగో ఉంది, ఏమోలే. సో ఇంకా సోఫా తీసుకెళ్ళిపోయిన తర్వాత సోఫా కింద అంతా దుమ్ముండిపోయిందండి. ఆ దుమ్మునైతే క్లీన్ చేస్తూ ఉన్నాను. సో రోజు అప్పటికి కింద పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాను. ఈవెన్ ఇల్లు తుడిచేటప్పుడు కూడా నీట్గా పక్కకి లాగేసి తుడుస్తుంటా, బట్ చాలా కష్టమైపోతుంది ఒక్కదాన్ని అంటే. అందులోను ప్లేస్ దానికే సరిపోయింది కాబట్టి పక్కకి లాగాలన్నది అదొక పెద్ద పని అయిపోతుంది. ఉంటే ఒక ప్రాబ్లం, లేకపోతే ఒక ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. సో ఆ రోజు అనవసరంగా డైనింగ్ టేబుల్ కోసం వెళ్ళి డైనింగ్ టేబుల్ తెచ్చుకోకుండా ఎక్కడెక్కడ దాన్నో డబ్బులు ఇచ్చి మరీ నెత్తిని పెట్టుకొచ్చుకున్నట్లు అనిపిస్తుందండి నిజంగా. సో మాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి ఇట్లా 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 అని చెప్పేసి, బట్ ఎందుకో తెలియదు ఆ రోజు సడన్గా వెళ్ళి దాన్ని అది నా కంట్లో పడ్డము, వెంట వెంటనే ఇంకా ఫిక్స్ అయిపోవడము, సోఫా తీసేసుకోవడము. సో వేస్ట్ అనిపించింది నాకైతే, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే నేను మీకు ఈ వీడియో షేర్ చేయడానికి కారణం, నాలాగా తొందరపడి అయితే వెంట వెంటనే డెసిషన్స్ తీసుకోవద్దు మనీ పెట్టే దగ్గర, అది కూడా మనతో పాటు ఉండే వస్తువుల దగ్గర అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది, ఇప్పుడే సోఫా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, అదైతే మీరు చూసారు కదా. ఆ సోఫాకి ఏమైందంటే కొంచెం మనకి క్వాలిటీ బాగాలేదండి, అది కూడా మనం తెచ్చిన 2 డేస్కి అంతా కూడా అలా ఉండింది. ఫోమ్ అంతా కూడా కిందకు వచ్చేయడము, తర్వాత సాగిపోవడము, అంటే కొంచెం ఓల్డ్ సోఫాస్ ఎలా ఉంటాయో అలా ఉండింది. సో మేము ఇంకా ఒప్పుకోలేదు, ఏంటి ఇది 2 డేస్కి అంతా కూడా ఇలాగ వస్తాయని చెప్పేసి సెకండ్ డేనే మేము మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. నేమ్స్ అవి నేను మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. సో కొన్ని కొన్ని సార్లు వాళ్ళ దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, మన దగ్గర కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే జరగచ్చు. సో దానివల్ల చేసే విధానంలో వాళ్ళకి ఏమైనా కొంచెం ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, కాబట్టి దాని మీద మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. షాప్కి మళ్ళీ అది ఇది అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు కొంచెం మిస్టేక్ ఉంది, రెస్పాన్స్ అయితే బాగానే ఇచ్చారు, ఓకే అండి మేము తీసుకెళ్తాము ఇట్లా రిపేర్ చేయిస్తాము అన్నారు. సో మోస్ట్లీ మేమేమన్నామంటే రిపేర్ అయితే వద్దండి, ఎందుకంటే మనం తీసుకునేది కరెక్ట్గా 2 డేస్కి అంతా కూడా ఇలా వచ్చేసింది. సో మేమేమన్నా ఒక 1 మంత్ అయినా వాడునుంటే దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే అది ఓకే, కానీ 2 డేస్ 1 డే కంప్లీట్గా ఉండి సెకండ్ డేకి అంతా కూడా ఇట్లా వస్తే మేము రిపేర్కి ఎలా ఒప్పుకుంటామండి? సోఫా మొత్తం అలానే ఉంది, వెనక లోపలికి వెళ్ళిపోతుంది, ఫోమ్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. సో మాకొద్దు ఇలాంటి పీస్. మాకు ఒక నిమిషం, మా సురేష్ గారు పూజ చేస్తున్నారు ఆయన పూజ అయిపోయినాక. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, మా సురేష్ గారు అయితే పూజ చేసేసారు మంచిగా ప్రశాంతంగా. దీపం స్మెల్ వస్తూ భలే ఉందన్నమాట, అంటే సాంబ్రాణి ధూపం ఉంటుంది కదా అది వెలిగిస్తారు, ఆ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట, పాజిటివ్గా అనిపిస్తుంది. సో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, కర్పూరం కొంచెం అయిపోయిన తర్వాత కర్టెన్స్ కొంచెం క్లోజ్ చేస్తాను. దేవుడు రాగానే ఎదురుగా ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, సో అదనమాట. ఇంకా మా సురేష్ గారు అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇంకా అదండి, మేము రీఫండ్ అయితే రీఫండ్ అయినా ఇచ్చేసేయండి, లేదంటే రీఫండ్ మీదే ఉన్నాము, చూద్దాం ఒకవేళ రీఫండ్ అయినా లేదంటే ఎక్స్చేంజ్ అయినా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ అది మాత్రం వద్దు, రిపేర్ చేసిన సోఫాని ఏదైనా పాతదైతే మనం రిపేర్ చేయించుకుంటాము. కొత్త సోఫాని 2 రోజుల నుంచి మనం రిపేర్ చేయించాలంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎన్ని రోజులు అది రిపేర్ వస్తుందో మనకి తెలియదు కదా, ఎలా ఉంది క్వాలిటీ అని. అది కూడా మనకేంటంటే 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఫోమ్ మీద, అంటే ఏమంటుకోవద్దాన్ని ఫోమ్ అంటారా, ఫోమ్ మీద అంటే స్పాంజ్ అవి వేసి ఉంటారు కదా దాని మీద అయితే 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. మళ్ళీ వుడ్ అది ఉంటుంది కదా చెక్క, దాని మీద వచ్చేసి 10 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. సరే 10 ఇయర్స్కి అట్లీస్ట్ ఒక 1 ఇయర్ వాడి ఏదన్నా డ్యామేజ్ అయి ఉన్నా ఓకే, 1 మంత్ కూడా మనం వాడలేదు. సో అలాంటప్పుడు మనం ఎందుకు ఒప్పుకోవాలి చెప్పండి, అందుకని మాకు ఆ పీస్ వద్దండి అని చెప్పేసి ఇంకా వెళ్ళాలి. సో వీళ్ళైతే రిపేర్ షాప్ దగ్గర తీసుకెళ్లారు, మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడతాము షాప్ దగ్గరికి అని చెప్పేసి అన్నాము. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది. అప్పటికి మేము కంప్లైంట్ ఇచ్చి కూడా 3 డేస్ అయింది, నేను అంటే ఇంకా ఉగాది కాబట్టి మోస్ట్లీ రాలేదేమో. సో దానికి కూడా వాళ్ళైతే రెస్పాన్స్ బాగానే ఇచ్చారు. సో ఈ రోజు చూడాలన్నమాట ఏమాత్రం రెస్పాండ్ అవుతారు, ఎలా మనకి చేస్తారనేది. బట్ ఒక అంటే ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు వెంటనే 2 డేస్కి అంత అనేసరికి చాలా అప్సెట్ అనిపించింది.
సో మొన్న ఎప్పుడో వ్లాగ్ లో మీకు చెప్పాను కదా ఇట్లా వాషింగ్ మెషిన్ వస్తుందని చెప్పి సో దాని తర్వాత అయితే ఈ వాషింగ్ మెషిన్ చాలా పెండింగ్ పడి ఈ రోజు అయితే వచ్చిందండి సో 10 డేస్ పట్టిందన్నమాట ఈజీగా మాకు రీచ్ అవడానికి సో ఫైనల్ గా నేను తీసుకున్న వాషింగ్ మెషిన్ అయితే Samsung కంపెనీ దండి సో అన్బాక్సింగ్ చేస్తున్నారన్నమాట టెక్నీషియన్ వచ్చి ఇప్పుడు మనకి డెమో అవి ఇస్తారు కదా సో వాళ్ళు వచ్చారు ఆ రోజంతా హడావిడి అన్నమాట ఒకర్ తర్వాత ఒకర్ రావడము ఇట్లాగానే క్లీన్ చేసుకోవడం సరిపోతూ ఉండింది సో ఫైనల్ గా ఇదన్నమాట నా కొత్త వాషింగ్ మెషిన్ అయితే ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది వ్లాగ్ షూట్ చేసి మండేనో సండేనో షూట్ చేశాను సారీ సండే అనుకుంటా సో ఇది అన్నమాట గ్రే కలర్ గ్రే అంటే వైట్ గ్రే మిక్సింగ్ లాగా అనిపిస్తది కొంచెం వైట్ ఎక్కువగా ఉంటుందన్నమాట హాఫ్ వైట్ లాగా అనుకోండి సో 8 కేజీస్ అండి ప్రైస్ వచ్చేసి నేను అన్ని కూడా డీటెయల్స్ మీకు దీని తర్వాత క్లిప్ లో ఇస్తాను ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నారన్నమాట మేమైతే ఓపెన్ చేయలేదు సో వాళ్ళ చేతనే ఓపెన్ చేస్తున్నాము మనం ఓపెన్ చేసి మళ్ళీ మీరు ఓపెన్ చేశారు ఇదంతే అంటారు కదా ఏదైనా కొంచెం డ్యామేజ్ వచ్చినా కానీ ఇంకా అందుకని నేనైతే ఓపెన్ చేయలేదు సో మేమైతే ఫైనల్ గా ఎన్నో అన్ని చూసి Samsung బాగుంది ఈ సిచువేషన్ లో మోడల్ కి అని చెప్పేసి ఇది తీసుకున్నాము ప్రైస్ వచ్చేసి మాకు 22,023 వరకు పడిందండి ఇది అన్ని ఫోన్ నార్మల్ గా అయితే ఇంకా ఎక్కువ పడాల్సింది కాకపోతే ఇంకా మా మరిద గారు ఏదేదో చేసి ఆఫర్స్ అవన్నీ పోను 23,000 కి వచ్చిందన్నమాట మాకు సో మేము ఏదన్నా ఎలక్ట్రికల్ సంబంధించింది ఏదైనా ఒకటి తీసుకోవాలనుకుంటే తన సజెషన్స్ తీసుకుంటాము సో ఫైనల్లీ ఈ రోజైతే మాకు వాషింగ్ మెషిన్ వచ్చేసింది ఇదైతే 8 కేజీస్ అంట నాకు ఎందుకు చాలా చిన్నగా అనిపిస్తుందండి ఇంతకు ముందు మనం యూజ్ చేసింది ఎంత 6 కేజీసా ఎల్జీ యూజ్ చేసేవాళ్ళము అది చాలా పెద్దగా ఉండే ఈ ప్లేస్ మొత్తం అది ఆక్యుపై చేసేది బట్ ఇదేంటంటే చాలా చిన్నగా ఉంది ఏంటి ఇంత చిన్నగా వచ్చింది 8 కేజీస్ ఏంటి 5 కేజీస్ కూడా పట్టేలాగా లేదని నాకు అనిపిస్తుంది బట్ చూడడానికి కాదంట దాని కెపాసిటీ వచ్చేసి 8 కేజీస్ అని చెప్పి చెప్పారు సో ఫైనల్లీ ఇదైతే స్మార్ట్ డోర్ చూసారు కదా ఎంత బాగుందో సో మనం ఇంతకు ముందు నేను ఆ డోర్ని అయితే మా పిల్లలు డమ్మా డమ్మా వేసేసేవాళ్ళం దీన్ని మనం వదిలేసినా కానీ స్మార్ట్ డోర్ ఈజీగా పడిపోతుంది సౌండ్స్ ఏమీ రావు కలగా ఏమి ఉండదు ఇంకొకసారి చూసారు కదా డమ్మా డమ్మా పడేసేదాన్ని దాన్ని నేను సో ఇదంతా కూడా ఇప్పుడే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళారు సో నాకు అంటే డిఫరెంట్ ఏం అనిపించలేదు ఇప్పుడు మనం ఎల్జీ వాడాం కదా అలానే ఉంది కొంచెం చేంజెస్ అనమాట దాంట్లో కూడా మనం టైం సెట్ చేసుకోవడము ఇదంతా సేమ్ ఉండే కాకపోతే కొంచెం చేంజ్ ఉందంతే సో ఇంకా మనం వెనక టబ్బు క్లీన్ చేసుకోవడం కానీ ఇది మాత్రం వీక్లీ వన్స్ ఖచ్చితంగా కూడా వాటర్ వస్తుంది కదండి చిన్న జల్లెలాగా ఉంటుంది వీక్లీ వన్స్ కంపల్సరీ మనము క్లీన్ చేసుకోవాలంట సో నేనైతే అది మొత్తం వాటర్ అంతా ఆగిపోయిన తర్వాత క్లీన్ చేసేదాన్ని అలా కాదు వీక్లీ వన్స్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ లోపల మనకు ఉంటుంది కదా ఇది వచ్చేసి మంత్లీ వన్స్ కంపల్సరీ క్లీన్ చేయాలి ఎందుకంటే మన బట్టల్లో ఉంటుంది కదండి బట్టల నుండి మురికి దారాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇరుక్కుపోయి మొత్తం ఫామ్ అయిపోతుంది సో కంపల్సరీ మంత్లీ వన్స్ మనం క్లీన్ చేసుకోవాలి టూత్ బ్రష్ పెట్టుకొని పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో సో ఇలా ఉంటుంది లోపల చూడండి ఎంత బుడ్డిగా ఉందో 8 కేజీస్ అంటే నాకు అర్థం కావట్లేదు మొబైల్లో ఇంకా పెద్దగా కనిపిస్తుంది కానీ చూడడానికి చాలా చిన్నదండి సో ఇక్కడ వచ్చేసి డిటర్జెంట్ అంట సో మనం సర్ఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే డిటర్జెంట్ అయినా రెండింటిలో కొంచెం వేయమన్నారు సో దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు మనది ఉండేది ఇట్లా సర్ఫ్ వేసేసామంటే వాటర్ వచ్చి దాంట్లోకి వెళ్ళిపోయేది బట్ ఇందులో మనము రెండింటిలో కొంచెం కనుక సర్ఫ్ కానీ లేదంటే లిక్విడ్ ఏదైనా మన ఆప్షన్ సో వేసుకొని దీంట్లో వదిలేసామంటే అది ఫోమ్ లాగా ఫామ్ చేస్తుందంట సో ఆ ఫోమ్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే సర్ఫ్ వేసామనుకోండి మా బట్టలకి ఏంటంటే మొత్తం ముద్దలు ముద్దలుగా పడిపోయేది మొత్తం ప్యాచెస్గా సో అలాగా కాకుండా ఫోమ్ వస్తుంది కాబట్టి మనకి సర్ఫ్ అలాగా ఉండిపోవడము అలా ఏం ఉండదు అది నాకు మెయిన్ బాగా నచ్చింది సో ఫైనల్లీ ఇదన్నమాట దీంట్లో ఉండే అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ కూడా వచ్చింది ఇది నాకు బాగా అనిపించింది నార్మల్గా ఓల్డ్ మిషన్కి ఏంటంటే నేను లాస్ట్లో ఒక మనకి అయిపోతుంది అనే టైంలో సర్ఫ్ అది ఏమంటారు కంఫర్ట్ వేసేదాన్ని బట్ దీనికి ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట స్టార్టింగ్లోనే మనం ఇందులో డెటాల్ కానీ కంఫర్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు స్మెల్ కోసం సో ఈ ఆప్షన్ కూడా నాకు బాగా నచ్చింది ఇందులో సో ఇప్పుడైతే మనం దీంట్లో బట్టలు వేయబోతున్నాం అనమాట స్టార్ట్ చేద్దాం రైట్ హ్యాండ్ తో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ డన్ నాకు వచ్చేసింది కొంచెం రోజులు టైం పడుతుంది ఇప్పుడు ఫస్ట్ నార్మల్గా క్లాత్స్ వేస్తున్నా
పేరు కదా ఫస్ట్ మర్చిపోయా ఆపవి ఇప్పుడు మనం ఆపుకోవాలంటే పాజ్ చేసుకొని ఆపుకోవాలంట మిడిల్ లో డోర్లే అయిపోయాడు ఇంతకు ముందు ఆ మెషిన్ అయితే పిచ్చి పిచ్చిగా వాడేదాన్ని సో దీనికి మాత్రం కొంచెం జాగ్రత్తగా కేరింగ్ తీసుకోవాలి లేదంటే మా ఆయన ఇక్కడ నాకు కొనేవాళ్ళే బడ్జెట్ అయితే ఫుల్ అయిపోయింది మాకు సో పాజ్ చేసుకొని ఇప్పుడు బట్టలు వేసుకుందాం ఆయన్ని చూపించాను सो इव जस्ट को चूप्चा कोई टवल्स अवी उन्नाबेसम आलरे को उतिकन आने का मल्ल वेस्तना नीट मुरीपोद अंत मन कोई सर्फ पेको अंत मुरीपोटा कदा कोई पिल बटल अलाम टाइम लेने मन हाँ वाश्कोन मिशन यूजा अलांटे मन इलाम सर्फ पेको जाड़े तरवा दींट वेसको आपशन उन्मा सो फाइनली चूसर कदा मन क्रोत वाशिंग मिशन अच्छे स्टार्ट इंका चला बटल उंपाई इंका आ रोजंत टू टाइम्स एमो नैन वैसा सो कंप्लीट तरवा टू डेस् गै पिछि मल्ली वीक्ली ट्वाइस अट्ला वेस्तू उंटानु वेसिनप्पुडु ओकेसारी रेंडु ट्रिप्लु वेस्तानंडि एंदुकंटे इप्पुडु मनं मिद्दि मीदकि वेल्लाल्सि वस्तुंदि एंड बीभत्संगा उंटुंदि अवि रोजु वेयालंटे कष्टमैपोतुंदि अंदुकनि चेप्पि टू डेस् कि ओकसारी रेंडु सार्लु वेसेस्तुन्नानु अन्नमाट फ्रेंड्स इप्पुडैते टाइम वच्चेसि 6 अयिंदि इप्पुडे पिल्ललु इद्दर्नि कूडा नेनु ट्यूशन पंपिंचानु अन्नमाट सो मार्निंग मीतो मात्लाडानु कदा सोफा गुरिंचि इला इला जरिगिंदि अनि चेप्पि सो दा तरवा इंका आफ्टरनून पिलिदर की लंची दाने तरह मेमईते बैलदेरा षाप दिलदा मार्निंग अच्छे वाल सोफा तस्क्रेर कदा सो इंक अड़क वेल्लन तरवा वालों माटा सो इला डैमेज वे मोतम असल यूज अव्वेसी चपा सो मेमेमे रीफंड अड़गा एंकंटे टू डेस्के इलांटे इंक वाल दर फर्नीचर मनमे ट्रस्ट चेसी तीसुकोवाली अनेदी माकु अर्थं कालेदु सो दानि वल्ल माकु रीफंड इच्चेसेयंडी अट्लीस्ट 1 मंथ अयिना अय्युंडुंटे मादि मिस्टेक अय्युंडेदि सो मीरु अला काकुंडा जस्ट 2 डेस लोने इला अय्यिंदि सो मेमु एला मिम्मल्नि ट्रस्ट चेयालि माकु ओकसारि ट्रस्ट पोयिन तर्वात माकु अवसरं लेदंडि माकु मनी अनेदि रीफंड चेसेयंडि अनि चेप्पि चेप्पामु बट वाळ्ळैते दानिकि अस्सलु ओप्पुकोलेदु फस्ट अयिते मेमु रिपेर कि पंपिंचामु अदि इदि अन्नारु रिपेर अयिते माकु अवसरं लेदंडि अट्लीस्ट मैं 1 मंथ वाड़कोड़ा रिपेर अला चेस्तर सो अद मल्ली अदी दगरंटे सरे अंडी टोटल सोफा मोत्तम अलाने डैमेज सो इंक अंदुकनी माकु अवसरं लेदु सर अदी माट्लाडिन तर्वात वेरे इस्तामु अनि चेप्पेसि अन्नारु सेम इप्पुडु मनं तीसुकुन्न लांटि पीसे उंदी बयट एंडलो पेट्टेस्तुन्नारु सो दानि तर्वात मीरु इंको पीस तीसुकोंडि सेम मी लांटिदे कदा अन्नारु కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే అది తీసుకోవడానికి వాళ్ళ ఓనర్ ఉన్నారు కదండి సో మెయిన్ అక్కడ ఉండది మేనేజర్ సో వాళ్ళ ఓనర్ ఏమన్నారంటే మనీ రీఫండ్ చేయమంటే ఆ మనీ మేము రీఫండ్ చేయము వేరే పీస్ తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు దాంతో మా హస్బెండ్ ఉండి ఎలా అండి అలాగా ఫస్ట్ రిపేర్ చేస్తాము అని చెప్పేసి దబ్బా ఇస్తుంటే రిపేర్ ఎలా చేస్తారు మాకు రీఫండ్ కావాలి మాకు ఒకసారి ట్రస్ట్ పోయిన తర్వాత మాకు అవసరం లేదు మేము తీసుకోము అని చెప్పేసి ఈయన గట్టిగా మాట్లాడేసరికి సో మీరు పోగొట్టేసి ఉంటారు మీరు ఎండలో పడేశారు ఎండలో ఎక్కడ పెట్టుంటారు దానివల్లే పోయింది అన్నారు సరే అండి 2 డేస్ కి మేము కంప్లైంట్ ఇచ్చాము 2 డేస్ కి ఏ ఎండలో పెట్టుంటాము ఏ ఎండలో పాడైపోతది సో మీ వాళ్ళే కదా వచ్చేంత కూడా సెట్ చేసి వెళ్ళారు డెమో ఇచ్చేసి అని చెప్పేసి అన్నాము सो अना आये कोई राशिग माटा ओनर पेटेशन फोन इंक तरवा मेनेजर वीलेंटे ईवनिंग 6 की रही माटदा अदी ची चारन सर इंका रीफंडे अड़ना मे प्रजेंटते रीफंड इवकते वेरे सोफा तस्काली वाल दस रीफंड इवकु सो इंक मेमईते दाने कुर्चुना एंकंटे क्वालिटी लेदी अगर मेन सो मैं चेसिन मिस्टेक एंटे कोंचेम ओक 5000 दग्गर नेनु कोंचेम आलोचिंचाल्सिंदी बट आ 5000 10000 डिफरेंस लो नेनु वेल्ली वेल्ली अक्कड तीसुकुन्नानु सो इंका मनकि एं चेयलेमो इंक वेरे सोफा अंटे वेल्लाली बट अक्कड मेमु चूसिन वाटिल्लैते ई रोजु एमी लेवु मनकि नच्चेवि सेम मनलांटिदे उंदी वीलेमंटे एंडलो पडेसुन्नारु अदि एप्पटि नुंचि एंडलो उंदो मनकि तेलियदु सो मल्ली आ पीस नि मनं तीसुकोच्चुकुन्नाम अनुकोंडि మళ్ళీ మనకి ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ ప్రాబ్లం అవుతది సో మీరు ఎండలో పడేసున్నారు కదండి మళ్ళీ మమ్మల్ని ఆ పీస్ తీసుకెళ్ళమంటున్నారు మళ్ళీ ప్రాబ్లం వస్తే మీ ఓనర్ అదే కదా అంటారని చెప్పి మేము అన్నాము సో ఇంకా దాని తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు సరే మీకు నచ్చింది తీసుకెళ్ళండి అన్నారు బట్ అక్కడ ఏం బాగాలేవు మనకి నచ్చినవి అండ్ క్వాలిటీ కూడా లేవు ఆ ఈవినింగ్ 6 కి రండి మా ఓనర్ గారు ఇట్లా బయటికి వెళ్ళున్నారు అని చెప్పేసి అన్నారు 6 కాదు 7 కి 7 7:30 ఆ టైం లో రండి అన్నారు
సరే అని చెప్పేసి మేము ఇంకా వచ్చేసాం అన్నమాట పిల్లలకి మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా తీసుకొచ్చుకోవాలి అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చాము ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు సో ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే రేపు కొంచెం పని ఉందన్నమాట అమ్మవారి దగ్గర పూజ అది ఉంది సో ఇంకా అందుకే అని చెప్పి వచ్చేటప్పుడు నిమ్మకాయలు పువ్వులు అన్నీ తీసుకొచ్చేసుకున్నాము సో ఇంకైతే మళ్ళీ అత్తమ్మ వాళ్ళైతే కొంచెం బయటికి వెళ్ళున్నారు పని మీద ఇంకా ఆయన కూడా పిల్లల్ని తీసుకొని కొంచెం పని ఉంటే చూసుకొని వస్తారు ఈ లోపు నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకొని మళ్ళీ కొంచెం వీడియో షూటింగ్ అది ఉంది అది కూడా కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట మాట్లాడడానికి సో ఎప్పుడైనా ఫర్నిచర్ తీసుకునేటప్పుడు కొంచెం అంటే గట్టిగా మాట్లాడాలండి లేదంటే ఈ రోజులు ఎంత మోసం జరుగుతుందంటే అది 1 రూపాయి ఏం కాదు కదండి మన స్తోమతకి తగినట్లేదు మనకి చాలా ఎక్కువ మనం 30 అమౌంట్ అనేది సో మాకు 40 దాకా పడింది దగ్గర దగ్గర 35-40 వరకు సో షిప్పింగ్ అని చెప్పేసి అది ఇది మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి అని చెప్పేసి స్ట్రగుల్ ఎంతైందో కదా సో మనీ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు ఒక 5-10 వేలు తేడా ఉంది అనుకుంటే కొంచెం బెస్ట్కే వెళ్ళండి క్వాలిటీ చూసుకోండి నాలాగా మిస్టేక్స్ అయితే చేయొద్దు ఈ సజెషన్ నేను ఇస్తున్నాను ఇప్పటికీ నేను షాప్ నేమ్స్ అవి చెప్పాలనుకోవట్లేదు అంటే మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్ అనేది కొంచెం ఎక్కడో ఒకటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం బ్లేమ్ చేయకూడదు సో ఇంకా అంటే ఎంతో కొంచెం నేమ్ ఉండబట్టే వాళ్ళు అంత పెద్ద షాప్ రన్ చేసుకుంటున్నారు కాబట్టి ఒక్కసారిగా మనం బ్లేమ్ చేసేయకూడదు మాకు ఇలా జరిగింది అలా జరిగిందని బట్ రెస్పాన్స్ వాళ్ళ మేనేజర్స్ అంతా బాగానే ఉంది కానీ వాళ్ళు కూడా ఓకే రీఫండ్ అనేది మేము ఇవ్వమండి వేరే పీస్ తీసుకెళ్ళండి అన్న ఇంతవరకు కరెక్టే మీరు ఎండలో పడేశారు ఆ కేర్లెస్ సమాధానం ఉంది కదా అది మాకు నచ్చలేదన్నమాట చూడాలి ఈవినింగ్ ఆయన ఓనర్ వస్తారంటే ఏం మాట్లాడతారనేది అక్కడ చూద్దాము సో ఫైనల్లీ ఇదండి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే వెళ్ళి తర్వాత మాట్లాడుకున్న తర్వాత మనీ ఇస్తే రీఫండ్ తీసుకుంటే బెస్ట్ ఏమన్నా చూస్తాము లేదంటే ఉన్న దాంట్లోనే ఇంకా ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ బ్రాంచెస్ 1-2-3 ఉన్నాయంట నెల్లూరులో సో అక్కడికి వెళ్ళి వేరే షాప్ దగ్గర ఏమన్నా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇదన్నమాట మాకు ఆల్రెడీ ఒకటి నచ్చింది అక్కడ క్వాలిటీ కూడా బాగుండింది ఒక 8,000 డిఫరెన్స్ వచ్చింది అనమాట దానికోసం నేను ఆలోచించి వద్దు ఇప్పటికే బడ్జెట్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇక్కడికి వచ్చి పోయిపోయి పప్పులో కాలేసేసాను సో ఇదండి దీని తర్వాత అయితే నేను నా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను సో మీకు కూడా ఎవరికైనా అంటే ఏమైనా ఫర్నిచర్ తీసుకోవాలన్నా షాప్స్లో కొంచెం ఆలోచించి తీసుకుంటారని నా అభిప్రాయం అంతకుమించి ఇంకేం లేదు ఓకేనా ఇప్పుడైతే టీ తాగడం అంతా కంప్లీట్ అయిపోయింది ఇల్లు చిమ్మడం మొత్తం కూడా సో ఒక 1/2 అవర్ నాకు పని ఉంది 1/2 అవర్ పని చేసేసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకుంటే ఇంకే వీళ్ళు వచ్చేస్తారు ఈలోపు సో ఇంకా పిల్లలు అయితే 8కి వస్తారు కదా మావయ్య గారి దగ్గర పెట్టేసి వెళ్దాము అనుకుంటున్నాము మేము ముగ్గురం నేను అత్తమ్మ వెళ్దాము